నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ సినిమా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయం వైపు దూసుకుపోతుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను ఇదివరకే బాలకృష్ణతో సింహ లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడంతో మొదటి నుండే అఖండ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు కూడా అదిరిపోయే రేంజ్లో ఉండడంతో ఈ సినిమా విడుదలకు ముందే జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అలా ఎన్నో అంచనాలతో థియేటర్లలో విడుదలైన అఖండ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే అదిరిపోయే విజయం వైపు దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా కంటే ముందు బాలకృష్ణ నటించిన రూలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ పరాజయంతో బాలకృష్ణ కెరీర్లో బ్లాక్ బస్టర్ విజయాలు కష్టమే అని కొంతమంది భావించారు. కాకపోతే అఖండ సినిమాతో బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఇలా ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఎంతోమంది దర్శకులు బాలకృష్ణతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారిలో బి.గోపాల్ కూడా ఇప్పటికే బి.గోపాల్ బాలకృష్ణతో చాలా సినిమాలను తెరకెక్కించాడు. అందులో చాలా వరకు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే మరోసారి బాలకృష్ణతో నరసింహనాయుడు 2 తీర్థానికి దర్శకుడు బి.గోపాల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కాకపోతే బాలకృష్ణ ఇప్పటికే కొన్ని సినిమాలకు కమిట్మెంట్స్ ఇవ్వడంతో బి.గోపాల్తో ఇప్పుడు సినిమా కష్టమే అని కొంతమంది భావిస్తున్నారు. కానీ బి.గోపాల్ మాత్రం తప్పకుండా బాలయ్య నరసింహనాయుడు పార్ట్ 2 తీస్తానని చెప్పుకొస్తున్నారు.